కృష్ణమ్మ పోటెత్తుతోంది, బెజవాడ గజగజలాడిపోతోంది. వేల కుటుంబాలు వరదలో అలమటిస్తున్నాయి. ఎటు చూసినా వరద విలయం, ఎప్పుడూ చూడనంత జల ప్రళయం. అమరావతి ప్రాంతాన్ని కూడా వరద ముంచెత్తింది. లంక గ్రామాలు ఇంకా భయంగుప్పట్లోనే ఉన్నాయి. పోటెత్తుతోన్న వరద ప్రవాహం, జల దిగ్బంధంలో జనావాసాలు, ఆదుకోమంటూ ఆక్రందనలు, సాయం కోసం ఎదురుచూపులు. బెజవాడ భోరుమంటోంది. రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు ప్రజలు. ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు బాధితులు. ఆహారం కోసం, తాగునీటి కోసం నడుంలోతు నీళ్లలో వరద బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత భారీ వర్షాలతో భోరుమంటోంది బెజవాడ. విజయవాడలో సింగనగర్లో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. సింగనగరే కాదు, విజయవాడ నగరంలో చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి. వాంబే కాలనీ, బర్మా కాలనీ, దేవీనగర్, టీచర్స్ కాలనీ చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో జనావాసాలు నీటమునిగాయి. సాయం కోసం వందల చేతులు అభ్యర్థిస్తున్నాయి. రహదారులు చెరువులుగా మారిపోయి ఎవరూ ఎటూ కదల్లేని పరిస్థితి. ఇటు చూస్తే బుడమేరు, అటు చూస్తే కృష్ణానది, మధ్యలో గజగజలాడిపోతోంది బెజవాడ. నగరమంతా ఎటు చూసినా నీళ్లే. రెండు రోజులుగా నరక ప్రాయమైంది నగరవాసి జీవితం. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నారు బెజవాడ వాసులు. సింగనగర్, మార్కండయ్య దేవీనగర్, వాంబే కాలనీలో ఎక్కడ చూసినా జల విలయమే. కరెంటు లేదు, చాలా చోట్ల తాగేందుకు మంచినీళ్లు లేవు, వాహనాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చేయడంతో బోట్ల సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. పడవల్లోనే ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు. విజయవాడలో దాదాపు 50,000 ఇళ్లు వరద బారిన పడ్డట్లు చెప్తున్నారు. 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. దీంతో బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం చేరవేస్తున్నారు. విజయవాడలో కృష్ణా ఒడ్డునున్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం పక్కనే కరకట్టకు గండిపడ్డంతో వరద చుట్టుముట్టింది. దీంతో ఆశ్రమంలో చికిత్స పొందుతోన్న వారిని తాడు సాయంతో అతి కష్టం మీద బయటికి తీసుకురావాల్సి వచ్చింది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీకు భారీగా వరదొస్తోంది. 70 గేట్లెత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. అక్కడ ప్రస్తుతం 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఓ పక్క వరద పోటెత్తుతోన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీ గేట్లను 4 పడవలు ఢీకొట్టడం కలకలం రేపింది. బైకులు, కార్లు తిరిగే రోడ్లపైకి పడవలొచ్చేశాయి. రాజధాని అమరావతి ప్రాంతాన్ని కృష్ణా వరద నీరు చుట్టుముట్టింది. కృష్ణానదిని ఆనుకునుండే కాలనీలు జలమయమయ్యాయి. మోకాల్లోతు నీళ్లలో జనాలు అతి కష్టం మీద బయటకొస్తున్నారు. కాలనీల్లో పడవలు తిప్పుతూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుళ్లూరు ప్రాంతంలో పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది హరిచంద్రాపురం. పడవల్లో గ్రామ ప్రజలకు ఆహారం, తాగునీరు అందించారు అధికారులు. రాయపూడి పెదలంకలో వరద ప్రవాహానికి 200 పాడి గేదెలు కొట్టుకుపోయాయి. కరకట్ట వెంట కృష్ణానది ఉధృత ప్రవాహం కలవరపెడుతోంది. నీటి ప్రవాహం పెరిగితే రాయపూడి దగ్గర కరకట్ట తెగే అవకాశం ఉండడంతో లోతట్టు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొందరిని పునరావాస కేంద్రానికి తరలించారు. లంక గ్రామాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రేపల్లె మండలం పెనుమూడు దగ్గర పల్లెపాలెం వరద నీటిలో మునిగిపోయింది. దీంతో మంచాలు, సామాన్లు బోట్లలో వేసుకుని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గంట గంటకి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో పర్యటించారు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. లంక గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుతో ప్రభుత్వం వెంటనే స్పందించినా అంచనాలకు మించిన వరదతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు.